తెలుగులో పర్ఫెక్ట్ విలనిజం చేసే నటీనటులు ఎందరో ఉన్నారు, కానీ మన మేకర్స్ మాత్రం పరాయి భాష విలన్ల వైపే మొగ్గు చూపుతారు. కానీ వంశీ వంటి దర్శకులు మాత్రం మన తెలుగుకే చెందిన ఎందరో విలక్షణ విలన్లను వెండితెరకు పరిచయం చేశారు. అలాంటి వారిలో ఒకడు ప్రదీప్ శక్తి. ఈయన చూడ్డానికి ఎంతో భయంకరంగా క్రూరంగా కనిపిస్తాడు. విలన్ అంటే ఇంత క్రూరంగా ఉంటాడేమోనని అనిపించేలా చేస్తాడు. ఇక ఆయనలోని హాస్య కోణాన్ని కూడా కొందరు దర్శకులు వెలికి తీశారు. ఇక ప్రదీప్ శక్తి పూర్తి పేరు వాసిరెడ్డి ప్రదీప్ శక్తి. గుంటూరులోని లక్ష్మీపురం నుంచి సినిమాలపై మోజుతో హైదరాబాద్కు వచ్చాడు. ఈయనకు మనరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన నాయకుడు చిత్రం గొప్ప పేరును తీసుకొచ్చింది. 1954 జూలై 25 జన్మించిన ఈయన నటుడు దర్శకునిగానే కాకుండా బిజినెస్ మ్యాన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలను పోషించారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఆలాపన చిత్రం ద్వారా వెండితెర ప్రవేశం చేశాడు. కలియుగ విశ్వామిత్ర, శ్రీ ఏడుకొండల స్వామి చిత్రంలోని శనిదేవుని పాత్ర, చిన్నారి ముద్దుల పాప, నేటి సిద్ధార్థ, అగ్గిరాముడు, టూటాన్ రౌడీ, ఇంద్రుడు చంద్రుడు, సింహస్వప్నం, వింత దొంగలు, లేడీస్ టైలర్, వాలి, మీరా, బ్రహ్మ, గుణ, దళపతి, మైఖేల్ మదన కామరాజు, రాజాదిరాజు, గోపి, గోపిక, గోదావరి, చింతకాయల రవి, పరుగో పరుగు, చిత్రం భలారే విచిత్రం, ప్రేమ వంటి చిత్రాల్లో నటించాడు. ఆయన నటన చూసి వంశీ, మణిరత్నం, సింగీతం శ్రీనివాసరావు, కమల్ హాసన్, రజనీకాంత్ ఇలా ఎందరో ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక ఆయన నటించిన చివరి చిత్రం హరిశంకర్ దర్శకత్వంలో సాయిధర్మతేజ్ హీరోగా దిల్రాజు నిర్మాణంలో వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఇక ఈయన దర్శకునిగా మారి కలియుగ విశ్వామిత్ర సినిమా తీశాడు. ఈయన ఫ్యామిలీ విదేశాలలో స్థిరపడిపోయి కేవలం నటననే నమ్ముకుంటే లాభం లేదని తెలుసుకుని అమెరికాలో ఓ రెస్టారెంట్ని స్టార్ట్ చేశాడు. హరిహరన్ సినిమాస్ గ్రూప్కి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఇక ఆయన నిజ జీవితంలో ఓ రెస్టారెంట్ని నడుపుతూ తాను నటించిన చివరి చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో కూడా రెస్టారెంట్ ఓనర్గానే కనిపించడం యాదృచ్ఛికమే. ఇక ఈయన 2016 ఫిబ్రవరి 20వ తేదీన అమెరికాలో గుండెపోటుతో మరణించాడు.